శ్రీకాకుళం జిల్లాలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కిల్లి కృపారాణి అధ్యక్షతన పంచాయతీ ఎన్నికల కార్యాచరణ సమావేశం జరిగింది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో పాల్గొన్న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కిల్లి కృపారాణిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల మత పార్టీలకు అతీతంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. మహిళా సాధికారితకు పెద్దపీఠం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచులను గెలిపించి సీఎంకి బహుమతులుగా ఇవ్వాలని అన్నారు. శతశాతం సర్పంచులపై వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిపించుకునేలా కలిసి పనిచేయాలన్నారు. ఏ రాజకీయ నాయకుడేమో భారతదేశంలో అయితే ఎవరు కూడా మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ మనం చదవలేదు, ఏ టీవీలో చూడలేదు, ఎవరు పాలసీ మేకింగ్లో కూడా చూడలేదు. మరి ఇవన్నీ కూడా మనం చాలా గర్వపడేటువంటి విషయాలు. నేను కూడా ఎమ్మెల్యేగా ప్రతి ఏ ఊరు వెళ్ళినా కూడా అందరూ చాలా అభిమానంగా ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నారు. ఎందుకంటే జగనన్న ప్రతి వాళ్ళకి ఆన్లైన్ పంపిస్తారు, ఆన్లైన్ బహుమానాలు ఇస్తారు. ప్రతి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అలానే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ప్రతి మహిళకు అమ్మఒడి. ఒక మా నియోజకవర్గంలోనే వాస్తవం ఇది ప్రాక్టికల్ విషయం కూడా. ఈ విషయాన్ని మనం చక్కగా వాళ్ళని బుజ్జగించో, వాళ్ళకి అభిమానించో, మళ్ళీ మీరు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు పేరు మనం చెప్పి తక్కిన వాళ్ళకి పార్టీ పరంగా మీకు రానున్న కాలంలో ఏ విధంగానైనా చూస్తాం. పార్టీ పరంగా మంచి హోదా స్థితి గతమైనటువంటి పొజిషన్స్లో తీసుకుని వెళ్తాం. అలా బుజ్జగించి మరి ముందు తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన. మరి పెద్దలందరూ కూడా మీ అందరికి చెప్పిన సూచనలు, సలహాలు విన్నా మన స్థానిక సంస్థల కనుక విజయాన్ని మనం ఎలాగా అనుభవించాలి, మరి అది ఎలా రూపుదిద్దుకోవాలి అనే చక్కని విషయం పైన మంచి మీ మీటింగ్కి నేను ఆహ్వానించి మీ అందరితో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. మరి స్థానిక సంస్థల్లో మరి పంచాయతీ ఎన్నికల్లో గెలుపు అనేది మరి మాది అయితే గ్రామీణ ప్రాంతం, పాతపట్నం 5 మండలాలు, 161 పంచాయతీల్లో 159 పంచాయతీలు అని ఇప్పటికీ రాసినాం.